హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. నేను ఇంట్లో ఈరోజు కలాకండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కలాకండ్ అంటే అందరికీ ఇష్టం కదా, మా ఇంట కూడా బాగా తింటారు. అందుకోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. కలాకండ్ కోసం నేనైతే లీటర్ పాలను అయితే తీసుకున్నాను. పాలలో మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఉంటుంది కదా, ఆ పాలను యూజ్ చేసుకుంటే మనకి కోవా అనేది ఎక్కువగా వస్తుంది. అప్పుడు మనకి కలాకండ్ ఎక్కువగా వస్తుంది. లేదంటే మనకి గేదె పాలు కానీ ఆవు పాలు దొరికినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చేసుకోవాలంటే మనకి చాలా ఓపిక అనేది కావాలి. తొందరగా అయితే కాదు, చాలా టైం పడుతుంది. ఈజీ ప్రాసెసే కానీ చాలా టైం పడుతుంది, అందుకే మనకి ఓపిక అనేది చాలా అవసరము. ముందుగా నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పాలు ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలి, పైన తేటలాగా రాకుండా అదనేది లోపల పాలలో కలిసిపోయేటట్టుగా కలుపుతూనే ఉండాలి. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు అలా కలుపుతూనే ఉండాలి. ఇలా తేట పైన వస్తుంది కదా, అప్పుడు ఈ తేటను కూడా పాలలోకి కలుపుకొని సైడ్లకు అంటుకుంటున్న పాలను కూడా తీసుకుంటూ లోపలికి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఇప్పుడు ఇందులో నుంచి ఒక లీటర్ పాలలో నుంచి మనకు ఒక పావు గ్లాస్ పాలైతే తగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసాన్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పాలను విరగ్గొట్టుకోవాలి. ఇలా విరగ్గొట్టుకుంటే మనకి పూస పూసగా అయితే వస్తుంది. నిమ్మరసాన్ని ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పాలను అయితే విరగ్గొట్టుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత పాలు బాగా విరిగిపోయినాయి. ఇప్పుడు మనము ఈ పాలను అయితే ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఆపేసినాం అనుకో, కింద అడుగంటుకుపోతుంది, మళ్ళీ టేస్ట్ కూడా మారిపోతుంది, మాడు వాసన వస్తుంది. అందుకోసమే కింద మాడకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అయితే మనకి మంచిగా టేస్ట్ కూడా వస్తుంది, కలర్ కూడా బాగా వస్తుంది. కలాకండ్ మంచి టేస్ట్ కోసం రెండు ఇలాచీలను నేను ఇలా గింజలను అయితే వేసుకుంటున్నా, చాలా టేస్టీగా ఉంటాయి. మధ్యలో మన కలాకండ్ తింటున్నప్పుడు కూడా అవి నోట్లోకి వచ్చి బాగుంటుంది టేస్ట్. అందుకోసం నేను ఇలాచీలను ఇట్లనే వేసుకుంటున్నా. ఇప్పుడు బాగా మరుగుతుంది. ఇలా మరుగుతూ ఉండగా మనకు కొంచెం దగ్గర పడుతుంది, అప్పటి వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. కోవా అనేది కొంచెం ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి మనకి టేస్ట్కి సరిపోయేటట్లు చక్కెరని అయితే యాడ్ చేసుకోవాలి. చక్కెర ఇందులోకి కొంచెం ఎక్కువనే పడుతుంది కదా, స్వీట్ బాగుంటేనే మనకి స్వీట్ ఈ కలాకండ్ అనేది టేస్ట్ బాగుంటుంది. అందుకే కొంచెం చక్కెర అయితే ఎక్కువనే పడుతుంది. ఇలా చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే చక్కెర బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిని అయితే 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ టేస్ట్ అదే వస్తుంది ఈ నెయ్యిని అయితే వేసుకోవడం వల్ల. అందుకు 2 స్పూన్ల నెయ్యిని అయితే దీంట్లోకి యూజ్ చేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత కూడా దీన్ని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇది అడుగుంటుంది కాబట్టి బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనకి ఇది అనేది దగ్గర పడుతుంది, అలాగే మనకి గిన్నె నుంచి అయితే సపరేట్ అవుతుంది. ఇలా కలుపుతుంటే నెయ్యి కూడా కొంచెం కొంచెం ఇలా బయటకు వస్తూ ఉంటుంది. అంతే, ఇంకా మనకైతే కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనం బయట కొన్నదానికంటే చాలా బాగుంటుంది. మంచిగా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలాంటివి ప్రిపేర్ చేసి మన పిల్లలకి కూడా పెట్టవచ్చు. నేను చేసిన స్వీట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్వీట్ని బన్తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.